అసిస్టెంట్ C&W అయితే బెస్ట్ జాబ్ అన్నమాట. సో మెకానికల్ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే అసిస్టెంట్ C&W చాలా బాగుంటాయి అనమాట. సో ఎల్పీ కానీ జేఈ కానీ చాలా మంచి అవకాశాలు వస్తాయి. జాయిన్ అయితే రైల్వేలో జాబ్ అయినా చిన్న జాబ్ అని చూడకండి, మంచి అవకాశం ఏ అవకాశం వచ్చినా ఈ రోజులలో సద్వినియోగం చేసుకొని కొన్ని రోజులు కష్టపడిన తర్వాత మంచి పొజిషన్కి అయితే పోవడానికి అయితే అవకాశం ఉంటుంది. రైల్వేలో కల్పించే ప్రతిదీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే మనం రైల్వే సర్వీస్ చేసిన వాళ్ళు మనకు సరైన ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది అనమాట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నరేష్, మీరు చూస్తున్నారు KS22 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రైల్వే గ్రూప్ డి జాబ్స్ ప్రొఫైల్ మీద అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు అయితే అసిస్టెంట్ C&W, సో ఆ అసిస్టెంట్ C&W గురించి అయితే ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నమాట. సో అంటే ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు, వర్క్ ఏం చేయాలి, సాలరీ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, సో సర్వీస్ ప్రమోషన్స్ ఏమవుతాయి, GDCE ద్వారా వెళ్ళేసారి ఏమొస్తాయి, సో ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి, పూర్తి వీడియోలు అయితే ఈ వీడియోలు ఉంటాయి అనమాట. అసిస్టెంట్ C&W గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. అదే చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం చూసిన ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రైల్వే గ్రూప్ డి సంబంధించిన అప్డేట్స్ అయితే A to Z ఎప్పుడు మినిట్ టు మినిట్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో చూస్తూనే ఉన్నారు మీరు. అసిస్టెంట్ హెల్పర్ ఆర్ అసిస్టెంట్ కలాసి ఆర్ అసిస్టెంట్ C&W అనమాట. సో ఈ కలాసి, హెల్పర్, అసిస్టెంట్ ఈ మూడు పదాలు ఏంటంటే పరిణామ క్రమంలో మారడం జరిగింది అనమాట. ఇప్పుడు గతంలో వీళ్ళని కలాసి అనేవాళ్ళు, తర్వాత హెల్పర్ అన్నారు, తర్వాత అసిస్టెంట్ అంటున్నారు అనమాట. ఏదైనా ఒకటే మీనింగ్, ఒకటే వర్క్, ఒకటే సాలరీ, సో అన్నిటి కామన్. కాకపోతే ఈ జనరేషన్ మారుతున్న కొద్దీ పేర్లు మారు. గతంలో తాతల ముత్తాతల కాలంలో కలాసి అనేది, తర్వాత ఫాదర్స్ ఏజ్ లో హెల్పర్ అన్నారు. ఇప్పుడు మన జనరేషన్ వచ్చేసరికి కొంచెం పేరు మార్చి అసిస్టెంట్ C&W అనమాట. సో అసిస్టెంట్ C&W సంబంధించిన జాబ్ వస్తే మీకు ఎవరైనా అసిస్టెంట్ C&W వచ్చిన జాబ్ వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ మనకు రెండు రకాలు ఉంటాయి అనమాట. C&W అంటే ఒకటి కోచింగ్ రిపోర్ట్ ఉంటుంది, రెండోది W అంటే వ్యాగన్ రిపోర్ట్ అనమాట. రెండు రకాలుగా ఉంటాయి అనమాట. సో వ్యాగన్ రిపోర్ట్స్ అంటే మీరు ఆల్రెడీ వ్యాగన్స్ అంటే ఏంటంటే బొగ్గు, గోధుమలు, బియ్యము ఇలాంటి క్యారీ చేసేదేమో వ్యాగన్స్ అనమాట. కోచింగ్ అంటే ఏంటంటే ప్యాసింజర్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇవి అనమాట. వీటికి సంబంధించిన కోచింగ్ రిపోర్ట్స్ అనమాట. సో ఇవి ఎక్కడ ఉంటాయి? వ్యాగన్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి అంటే మనకు వచ్చి బెల్లంపల్లి, మళ్ళా భద్రాచలం, డోర్నకల్, సనత్ నగర్, రామగుణం వీటి దగ్గర వ్యాగన్స్ అనమాట. అంటే గూడ్స్ సంబంధించిన ఉంటాయి. సో ప్యాసింజర్ సంబంధించిన ఎక్కడ ఉన్నాయంటే సికింద్రాబాద్, హైదరాబాద్, నాంపల్లి, పర్లి, లింగంపల్లి, బీదర్, కాజీపేట, శ్రీరామ్ అనమాట. అంటే ఈ ప్లేసెస్ లో మీకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఆల్మోస్ట్ సిటీ ఏరియాలు కాబట్టి మీకు HRA కూడా అడిషనల్ గా ఎక్కువ రావడం జరుగుతుంది సాలరీలో. సో ఎందుకంటే మీరు ఏదైనా లోకల్ గా మీ నియరెస్ట్ లోకల్ అయితే ఉండవు, ఇవి మేజర్ గా సిటీస్ లలో ఉంటాయి కాబట్టి మీకు అడిషనల్ గా HRA అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ C&W వర్క్ ఏంటి? మేజర్ గా అసలు వర్క్ ఏం చేయాలి అసిస్టెంట్ C&W అనేది ఏం చేయాలంటే అది కంప్లీట్ గా మెయింటెనెన్స్ అండ్ రిపేర్ వర్క్స్ అనమాట. అంటే ఈ వ్యాగన్స్ రిపేర్స్ కానివ్వండి, లేకపోతే కోచింగ్ రిపేర్స్ కానివ్వండి, మరి రిపేర్స్ ఏంటి, వాటి మెయింటెనెన్స్ ఏంటి అని చూసుకుంటే మనకు చక్రం నుంచి పైన టాప్ వరకు అనమాట ఏదైనా పూర్తి మెయింటెనెన్స్ అనేది అసిస్టెంట్ C&W వాళ్ళు చేయాల్సింది అనమాట. వీళ్ళు ఎవరి కింద వర్క్ చేస్తారంటే టెక్నీషియన్ 3 అనమాట. టెక్నీషియన్ 3 కానీ టెక్నీషియన్ 2 కానీ వాళ్ళు వర్క్ వీళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. వర్క్ ఏం చేయాలని వాళ్ళు చెప్తారు, వాళ్ళ గురించి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏం చూస్తారంటే మేజర్ గా ఏం చూస్తారంటే చూసుకుంటే మనకు బ్రేక్ చెకింగ్ అనమాట. బ్రేక్ చెకింగ్ కరెక్ట్ ఉందా లేదా, అదేవిధంగా వీల్ చెకింగ్ చేస్తారనమాట. తర్వాత ఎయిర్ బ్రేక్ చెకింగ్ చేస్తారనమాట. అదేవిధంగా సీటింగ్ రిపేర్స్ అనమాట, సీట్ రిపేర్స్ కానీ, లేకుంటే టాయిలెట్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి మన కోచింగ్ ప్యాసింజర్ ట్రైన్స్ లో, టాయిలెట్స్ ఎలా మెయింటైన్ ఉన్నాయి, అదేవిధంగా వాటి యొక్క మనకు డోర్స్ ఫిట్టింగ్ కానివ్వండి, విండో ఫిట్టింగ్స్ కానివ్వండి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కోర్స్ సంబంధించి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాగన్ సంబంధించిన ఏదైనా వ్యాగన్ అంటే బొగ్గు కానీ, లేకపోతే బియ్యం కానీ తీసుకున్నప్పుడు ఏమైనా రిపేర్ ఉన్నాయి వాటికి సంబంధించినవి కూడా వ్యాగన్స్ రిపేర్స్ డిపోట్ లో వ్యాగన్స్ చేయాల్సింది అనమాట. కోచింగ్ వర్క్ సంబంధించిన C&W వర్క్ సంబంధించినవి. అదేవిధంగా వీళ్ళకి రోస్టింగ్ అంటే రోస్టర్ అనమాట. రోస్టర్ అంటే డ్యూటీ టైమింగ్స్ అనమాట. రోస్టర్ అని పిలుస్తారు మనకు రైల్వేలో. డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి 8 hours డ్యూటీ అనమాట. పర్ డే మీరు 8 hours డ్యూటీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరు అసిస్టెంట్ C&W అనమాట. చూసుకుంటే ఇక్కడ మనకు 3 షిఫ్ట్లు అయితే ఉండడం జరిగింది. ఒకటి మార్నింగ్ 6 to మధ్యాహ్నం 2 o'clock అనమాట. మధ్యాహ్నం 2 నుంచి ఈవినింగ్ నైట్ 10 o'clock అనమాట. నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు 3 షిఫ్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకు నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకైతే నైట్ అలవెన్స్ అనేది ఎక్స్ట్రా సాలరీలో యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో చూసుకుంటే నైట్ షిఫ్ట్ లో నైట్ అలవెన్స్ అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మనకి ఇది సాలరీ చూసుకుంటే, సాలరీ పరంగా చూసుకుంటే యాజ్ యూజువల్ అనమాట. 18,000 బేసిక్ ఉంటుంది మీకు. మీరు 1,800 గ్రేడ్ వే లో జాయిన్ అవుతున్నారు కాబట్టి 18,000 బేసిక్ ఉంటుంది. మీకు అడిషనల్ గా 3A వస్తుంది, అంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనమాట. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు HRA, మీరు సిటీలో ఉంటారు కాబట్టి HRA అడిషనల్ గా ఎక్స్ట్రా రావడం జరుగుతుంది అనమాట. सो नेक्स्ट नाइट ड्यूटी नाइट ड्यूटी अलाउंस ओवरऑल गा 30,000 प्लस असिस्टेंट C&W फस्ट मंथ सैलरी जरूर 30,000 पैसे फस्ट मंथ जरूर अभी कन्वीनियंस अलाउंस अंड ओवर टाइम अलाउंस स्पेशल ड्यूटी गंटल ड्यूटी कंटे 4 गंटलु अगर ओवर टाइम किंदा एक्स्ट्रा अलाउंस अदे कन्वीनियंस अलाउंस रेंडु रकाल अलाउंसेस वस्तायि मैं ओवरऑल 30,000 प्लस सैलरी अदे विधंगा लीव्स परंगा मैं ड्यूटी सैलरी वच्चिंदी लीव्स कावाले कदंटे लीव्स एवरी इयरली 30 LAP उंटायि 10 CL उंटायि अदे 20 LHP उंटायि अदे विधंगा 12 NH नेशनल हालिडेस नेशनल हालिडेस ड्यूटी अडिशनल 384 रूपीस एक्स्ट्रा सैलरी ऐड लेदनुकुंटे रेस्ट तीसुकोवच्चु अदे विधंगा अप टू 5 इयर्स वरकु एसी पास इव्वडं जरुगुतुंदि अदे विधंगा अदि 5 मंथ्स वैलिडिटी अदे विधंगा 4 PTO अन्नमाट सो प्रिविलेज टिकट आर्डर्स अन्नमाट इदि मनकु जर्नी चेसिनप्पुडु मीकु 100 रूपीस चार्ज अयिते 30 रूपीस मीरु पे चेयाल्सि उंटुंदि इदि PTO पास कंप्लीट फ्री अन्नमाट इयर्लो एसी पास वस्तुंदि 5 इयर्स वरकु तर्वात 5 इयर्स सर्विस 5 years कंप्लीट सर्विस तरह 3 AC पासेस सो अभी पासेस संबंधी लीव्स पासेस प्रमोशन्स प्रमोशन्स डिवीजन सीनियरिटी जरूर प्रेजेंट मा फ्रेंड 48 मेंबर्स जरूरी मैं जॉइन अवुतुन्नारु मन को सर्विस प्रमोशन असिस्टेंट जॉइन अवुतुन्नारु जरूरी तरह टेक्नीशियन 3 तरह टेक्नीशियन 3 वन्स तरह एवरी 2 इयर्स टेक्नीशियन 2 टेक्नीशियन 1 तरह सीनियर टेक्नीशियन तरह जेई अवकाश उन्ट सो मेरे ग्रेड्स जरूर 19 जीपी 24 जीपी इला सालरी प्रमोशन वस्तु जेई रास्क टेक्नीशियन 3 इयर्स सर्विस कंपलसरी सो टेक्नीशियन 3 इयर्स सर्विस जेई एग्जाम रास्कुअ अटे डिपार्टमेंट अंटे C&W डिपार्टमेंट सो अदे विधंगा मनकु GDCE परंगा चूसुकुंटे GDCE लो ए पोस्ट कैना मीरु एलिजिबल अयितारन्नमाट मी योक्क क्वालिफिकेशन आधारंगा मीरु डिग्री गानी बीटेक गानी उंटे सेशन मास्टर कोर्स ला टीसी लेदा डिग्री बीटेक लो डिप्लोमा वाळ्ळु उन्न वाळ्ळु उंटारन्नमाट बीटेक लो डिप्लोमा उन्न वाळ्ळु ALP की एलिजिबल अयितारन्नमाट सो रकरकाल मी क्वालिफिकेशन बट्टी पोस्ट लकु अयिते मीरु एलिजिबल अयितारु नेक्स्ट चूसुकुंटे LAC लो 3 इयर्स सर्विस अनेदी कंपल्सरी मेंशन चेशारन्नमाट LAC एग्जाम रायाలంటే మీరు ఖచ్చితంగా 3 ఇయర్స్ టెక్నీషియన్ 3 గా సర్వీస్ చేసి ఉండాలి ఉంటదన్నమాట సో ट्रेनिंग सो नैक्स्ट ट्रेनिंग ट्रेनिंग संबंधी 21 डेस ट्रेनिंग जरूर वर्किंग डेस सो आलस कल मतलब 30 डेस सो इवे ट्रेनिंग सेंटर एरिया ट्रेनिंग सेंटर सो एरिया ट्रेनिंग सेंटर काचीगूड सनत नगर बेजवाड़ा गुंतगल्लू नांदेड 5 सेंटर्లలో ट्रेनिंग सेंटर ए डिवीजन कल आ डिवीजन क्या ट्रेनिंग सेंटर कोचिंग ट्रेनिंग जरूर एम वर्क वैगन संबंधी ए वर्क कोचिंग संबंधी वर्क कंप्लीट अगर 21 वर्किंग डेस एक्सप्लेन सो इधे मन को ट्रेनिंग अदे विधि ट्रांसफर्स 2 इयर्स कंपलसरी अलाटो अगर खचित 2 इयर्स वर्क चाहिए सो तरह 2 इयर्स वर्क तरह ऐस पर् सीनियर प्रकार रिक्वेस्ट डिवीजन सीनियर प्रकार रिक्वेस्ट ट्रांसफर तीय जरूर सो ओवरऑल असिस्टेंट C&W बेस्ट जॉब सो बेस्ट जॉब मेकानिकल टच मेकानिकल फील्ड असिस्टेंट C&W चला बागुंटारन्नमाट सो मीरु गनुक बीटेक मेकानिकल गानी बीटेक इलेक्ट्रिकल गानी एदैना उन्नवाळ्ळु तर्वात मीकु मंचिगा ALP गानी JEE गानी चाला मंచి అవకాశాలు వస్తాయి జాయిన్ అయితే రైల్వేలో సో ఏ జాబ్ అయినా గ్రూప్ డి లో ఏ జాబ్ అయినా చిన్న జాబ్ అని చూడకండి మంచి అవకాశం ఏ అవకాశం వచ్చినా ఈ రోజుల్లో సద్వినియోగం చేసుకొని కొన్ని రోజులు కష్టపడి తర్వాత మంచి పొజిషన్ కి అయితే పోవడానికి అయితే అవకాశం ఉంటది रैलवे कल प्रति चाल उपयोग मन रैलवे सर्वीस मन सर फेसिलिटी कल जरूर सो वीडियो नैन असिस्टेंट C&W मैक्सिमम इन्फॉर्मेशन इविडो सो वीडियो नचते लाइक फ्रेंड्स की शेयर मो जॉब प्रोफाइल मैं मुझे अब थैंक यू सो मच।